వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పటాన్చెరు పరిధిలోని అమెజాన్ గోదాం నందు సుమారు 220,000 విలువగల ఫోన్లు గోదాం నుండి మిస్ కావడం జరిగింది. అట్టి విషయంలో గోదాంలో పనిచేసే వ్యక్తులపై అనుమానం గలదని సెక్యూరిటీ మేనేజర్ అయిన నారాయణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్ఐ సత్యనారాయణ, అమెజాన్ గోదాంలో పనిచేసే నిందితులైనటువంటి రోహిత్ రంజాన్ వయసు 19 సంవత్సరాలు జార్ఖండ్ రాష్ట్రం, షేక్ ఫైజల్ రజాన్ వయసు 23 సంవత్సరాలు జార్ఖండ్ రాష్ట్రం, అమృత్ మండల్ వయసు 22 సంవత్సరాలు ఒడిశా రాష్ట్రం, నితీష్ కుమార్ యాదవ్ వయసు 19 సంవత్సరాలు జార్ఖండ్ రాష్ట్రం, ప్రదీప్ తివారీ వయసు 20 సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రం, దేవాశిష్ ఫిరాదా వయసు 26 సంవత్సరాలు ఒడిశా రాష్ట్రం అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. 220,000 గల 8 ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పటాన్చెరు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమెజాన్ గోడాల్లో అందులో పనిచేసే వర్కర్స్ కొంతమంది సెక్యూరిటీ గార్డుతో కొల్యూడై దాంట్లో ఉన్న సెల్ ఫోన్స్ దొంగిలించినారని చెప్పి పి నారాయణ, అమెజాన్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మేనేజర్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇటు విషయం మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ జరిపించాము. దీనిలో రోహిత్, ఫైజల్, అమిత్, రితేష్, ప్రసాద్, దేవాశిష్ అనే 6 దీంట్లో 3 సెక్యూరిటీ గార్డులు, 3 అమెజాన్ గోడౌన్ ఇన్సైడ్ వర్కర్స్, వీళ్ళు 3 వీళ్ళందరూ ఒకే రూమ్లో ఉంటారు. వీళ్ళు దాంట్లో అమెజాన్ కస్టమర్స్ కోసం తీసుకొచ్చిన సెల్ ఫోన్స్ని బాక్స్లో నుంచి దొంగిలించి తమ యొక్క రూమ్లో దాచుకోవడం జరిగింది. ఇటు విషయంలో వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా వారి దగ్గర నుంచి 8 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 19 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.